పాయకురుపేట మండలం పాల్మాన్పేట గ్రామంలో టీడీపీ రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు, పొలిట్ బ్యూరో సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఆధ్వర్యంలో పల్లె పలకరింపు కార్యక్రమం నిర్వహించారు. స్థానికుల ఘన స్వాగతాల నడుమ ఈమె ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల ప్రచారాన్ని తలపిస్తూ పల్లె పలకరింపు కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ, ప్రజలంతా తెలుగుదేశం పార్టీ పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నారన్నారు. స్థానిక హ్యాచరీల్లో యువతకు ఎటువంటి ఉద్యోగాలు లభించలేదని, ఇల్లు స్థలం వంటి ప్రభుత్వ పథకాలు ఏవీ అందలేదని విమర్శించారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే వీరికి న్యాయం జరిగేలా చూస్తానని స్థానికులకు భరోసా ఇచ్చారు. ఈరోజు పల్మన్పేట గ్రామంలోని అనితమ్మ పల్లె పలకరింపు, అదేవిధంగా భవిష్యత్ గ్యారెంటీ అన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. విషయం ఏంటంటే, ప్రజలందరూ కూడా చాలా పాజిటివ్ వేలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద విరక్తి చెంది ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఒక్క ఛాన్స్ అని చెప్పి ముద్దులు పెట్టి ఆ రోజు అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల వారిని కూడా మోసం చేసి ఈరోజు ప్రేద ప్రజలు పొట్టగొట్టిన పరిస్థితి కనిపిస్తాము. ముఖ్యంగా పల్మన్పేట గ్రామంలో కనీసం ఒక్క ఇంటికి బిల్ కాదు కదా, కొత్త ఇంటికి సంబంధించి ఒక స్కీమ్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. ఇక్కడున్న వైఎస్ఆర్సీపీ నాయకుల తాలూకా వాళ్ళ అకృత్యాల వల్ల ఇక్కడ ప్రతి ఏ ఒక్క పేదవాడికి కూడా కనీసం ఒక సెంటు భూమి కూడా రాని పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. ఇక్కడ అదే కాదు, ఇక్కడ వాటర్ ప్రాబ్లం కానీ ఇక్కడ ఉన్న కనీసం ఇక్కడ ఉన్న హ్యాచరీస్లో కనీసం ఉన్న వాళ్ళెవరికి కూడా ఉపాధి అవకాశాలు అనే పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీటన్నిటి మీద కలిసి మేము పోరాటం చేస్తాము. రాబోయే గవర్నమెంట్, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్, డెఫినెట్గా ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు. వీళ్ళందరూ కూడా రాబోయే కాలంలో మమ్మల్ని అందరినీ గెలిపించి ఒక మంచి పరిపాలనకి నాంది పలుకుతారని మాత్రం నేను ఆశిస్తున్నాను.